జిల్లాల జిల్లాల మధ్యలో మా కులువుల కొట్లాట పెట్టి ఈ అంశాలు ఉద్యోగుల సంబంధించి ఇంకే అంశాలు లేదా రాజకీయ పరంగా ఎన్నో అంశాలు వాయిదా వేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కింద భావించాల్సి వస్తుంది. సో ఈ వీటి ముసుగులో ఇంకేమేమి అక్రమాలు చేసినారు చాలా క్లియర్ గా చెప్పినారు. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ వీటి ముసుగులు ఏం చేసినారు, సరే ఇది అయిపోయింది కదా, ముఖ్యమంత్రి సారి స్థాయిలో ఈ నాటకం చేసినారు, ఇటు నుంచి చేయాలి, అటు నుంచి చేయాలి, గందరగోళం చేయాలి, ఆగమాగం డిస్కషన్స్ మొత్తం ఒక సైడ్ పోతుంది. పోయిన తర్వాత ఈ సందట్లో సడేమియ సంఘాలు ఎట్లాగో బూటు కింద సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు, ఇక అస్మదీయులకి లేకపోతే డబ్బులు ఇచ్చినోడికి లేకపోతే ముందుగా పైరవీలు చేసిన వాళ్ళకి భారీగా అవినీతి చేస్తూ మొత్తం వాళ్ళకి అనుగుణంగా ఫస్ట్ కేటాయింపించిన తర్వాత మిగతా వాళ్ళకి ఇష్టం ఇసురు కొడితే పిచ్చోడి చేతిలో రాయి లేకపోతే బిచ్చగానికి బిస్కెట్ ఇచ్చినట్టు ఇచ్చిపెట్టిస్తారు. అది చాలా క్లియర్గా జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ సీనియారిటీ లిస్ట్ అనేది ఎప్పుడైనా కూడా సీనియారిటీ లిస్ట్ నాకు తెలుసు, ఉద్యోగ సంఘ టీచర్లందరికీ తెలుసు, మీకు ఇచ్చిన తర్వాత మీరు అప్రూవ్ చేయాలి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పిన తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్ట్ రావాలి. సో దానికి సంబంధించిన వర్కప్ ఎప్పుడు చేయలేదు, వాళ్ళు అనుకున్నదే సీనియారిటీ. సో ఆ సీనియారిటీలో గందరగోళం చేసేసి ఎంతోమంది అస్మదీయులకి వాళ్ళకి అనుగుణంగా పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ వికలాంగులది బీసీ రిజర్వేషన్ల అంశము లేకపోతే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన అంశము వీటన్నిటిలో కూడా ఇది జరిగింది. స్పౌస్ కేసులో కూడా న్యాయం జరగలేదు. సపోజ్ స్పౌస్ కేసులలో కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇవి స్పౌస్ కేసులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్ స్పౌజ్ తీసుకోవాలి అంటే భార్య లోకల్ జోన్ ఉన్నా కూడా లోకల్ జిల్లా క్యాడర్ ఉన్నా భర్త స్టేట్ క్యాడర్ ఉండొచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉండొచ్చు. ప్రైవేట్ మనం మాట్లాడడానికి లేదా ఏదంటే దొంగ సర్టిఫికేట్లు పెడతారనేది ఒక దాంతో మనం పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాల్సి ఉండే, అది కూడా కల్పించలేదు. తర్వాత మనం 124 జీవోలో పాయింట్ నెంబర్ 5కి వచ్చినట్టయితే ఇందాక మాట్లాడుతూ ఒక అన్న చెప్పినాడు దాంట్లో ఇవి ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కోర్టులో కేసు వేశారు, పివి కృష్ణ అడ్వకేట్ తరఫున కొందరు టీచర్స్ వేసినారు. వేస్తే దాంట్లో కౌంటర్ అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ గారు ఏం దాఖలు చేసినారంటే 124 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులు దానిలో ఎక్కడ కూడా స్థానికత అంశాన్ని మెన్షన్ చేయలేదు ఉద్యోగుల అలాట్మెంట్లలో అన్నారు. సరే నేను అడుగుతున్నా నీకు ఎక్కడన్నా సీనియారిటీ అంశం ఉందా ఫోర్త్ పాయింట్లో, సీనియర్స్కి సీనియారిటీ ప్రకారం చేయమని ఉన్నదా, స్థానికత అంశం లేదంటావు కదా. సో మరి సెవెంత్ పాయింట్లో లొకాలిటీ అనే అంశం పెట్టి లోకల్కి ఒక ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ అని చెప్పి ఎందుకు రాసినారు, లోకల్ క్యాడర్ అనేది ఎందుకు డిఫైన్ చేసినారు. సో అంతేకాకుండా సర్వీస్ రిజిస్టర్లో ఎస్ ఇప్పుడు ఎంటర్ చేసినారు, అది పెద్ద క్రైమ్, ఇది పట్టుకొని పోతే కోర్టులో మనకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఒకటేంటంటే కోర్టులో జడ్జిలందరికీ ఏం ఆర్డర్స్ ఇవ్వబడ్డాయంటే స్టే అయితే ఇవ్వకండి, బండి అయితే పోస్ట్ పోన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. మరి అక్క కొత్త పాయింట్ చెప్పింది ప్రొవిజనల్గా ఇస్తున్నారని, నేను అంటే మెసేజ్ నాకు రాలేదు, మెసేజ్ వచ్చిన వాళ్ళకి ఉంటే తెలుస్తుంది ఎక్కడ అలాట్ అయినరో, అది ప్రొవిజనల్ అలాట్మెంట్ అని ఇచ్చిండ్రు. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ పోర్టల్లో ఈ అలాట్మెంట్స్ అన్ని కూడా ప్రొవిజనల్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. ప్రొవిజనల్ ఇచ్చిర్రు అంటే ఇంకా వాళ్ళకు గుండెల భయం ఉన్నది ఎప్పుడైనా రివర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొవిజనల్ అని చెప్పుకుంటూ ఎస్ఆర్లో ఎంట్రీ చేస్తూ ఉన్నారు, ఎస్ఆర్లో లోకల్ క్యాడర్ని మార్చే అధికారం నీకు లేనేలేదు ఎట్టి పరిస్థితుల్లో, నా లోకల్ క్యాడర్ మార్చే అధికారం. అసలు ఈ సమస్యని ఇలా కాకుండా చాలా సింపుల్గా స్థానికత ప్రకారం చేస్తుంటే, వాళ్ళు అంటున్నారు కదా ఇలా చేయకపోతే ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యేదని చెప్పేసి, ఇలా చేయకపోతే పెద్ద డ్యామేజ్ కాదు, నువ్వు స్థానికత ప్రకారంగా చేసి ఎక్కడైతే ఉద్యోగాలు లేవో అక్కడ సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళని రిక్రూట్ చేసి అయిపోతుంది. ఒకవేళ ఓకే నీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, నేను ఇప్పుడు ఉద్యోగాలు రిక్రూట్ చేయలేను అనేది విన్న ఇంటర్నల్ మ్యాటర్ ఉంటే, ఇప్పుడు వాళ్ళ స్థానికతను కేటాయించి వాళ్ళ స్థానికతను భద్రపరచు ఫస్ట్. పలానా యాదగిరిగుట్టు జోన్ అమ్మాయి, యాదగిరిగుట్టు జిల్లా అమ్మాయికి యాదగిరిగుట్టనే ఇచ్చేసేయి, ఇచ్చిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చి సూర్యపేటలో పని చేసుకో, మళ్ళీ ఉద్యోగులను బదనాం చేసే కుట్ర చేయకు. ఇక నీ ఇంటికి గవర్నమెంట్ ఆఫీస్ తెచ్చి పెట్టాలనా, ఏం మాట్లాడుతున్నారండి, 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఆ ఉమ్మడి జిల్లాలో నేను ఎక్కడిచ్చినా పోయినా కదా, నేను ఎప్పుడు అడగలే కదా, నువ్వు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను అనలేదు కదా, ఇప్పుడు అంటవేంది నువ్వు, నేను అదంటలే, నువ్వు నా స్థానికతను కొల్లగడుతున్నావు, నన్ను శాశ్వతంగా స్థానికేతరుని స్థానికత చేస్తా అంటున్నావు. నేను జనరల్ ట్రాన్స్ఫర్ చేయి, నీకు అంత బాధ ఉంటే జనరల్ ట్రాన్స్ఫర్ చేయి, ఈ 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా పక్కన పెట్టు, నన్ను ఆ సూర్యపేట పంపి జూనియర్ని నీకు వసతి తీసుకో, 2-3 సంవత్సరాల తర్వాత నీ సీనియర్ అయితే నన్ను యాదగిరిగుట్టలి, ఆ ప్రొవిజన్ ఉందా మరి నీకు, లేదు ఇది వన్ వే ట్రాఫిక్ ఏమైనా అక్కడనే ఉండాలి, ఇదేమైనా వన్ వే ట్రాఫికా, దీనికి కూడా సమాధానం ఈ సోకాల్డ్ సంఘాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ ఒకవేళ సరే దీన్నే ఫోర్త్ పాయింట్నే అర్థం చేసుకునే పని అయితే ఇందాక బ్రదర్ కూడా కోట్ చేసినారు, దీంట్లో బ్యాలెన్స్డ్ కాంపోజిషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అన్నారండి. బ్యాలెన్స్డ్ కాంపోజిషన్ అంటే రిఫరెన్స్ టు ద ఏజ్ అండ్ సీనియారిటీ అని చెప్పారు. అంటే బ్యాలెన్స్ అంటే ఏంటండి, బ్యాలెన్స్ అంటే ఏంది, ఇటు ఎంతమంది ఉంటే ఇటు అంతమంది ఉండాలనే కదా, అంటే సీనియర్స్ జూనియర్స్ కూడా అంతమంది ఉండాలనే కదా, అదన్నా పాటించలేదు. లెంత్ ఆఫ్ సర్వీస్ సర్వీస్ క్యాడర్ కూడా ఈ లెంత్ ఆఫ్ సర్వీస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు జైత్రా నాయక్ గారు ఉన్నారు గుండెపై చనిపోయినారు మన అందరికి తెలుసు, జైత్రా నాయక్ గారు 30 ఏళ్ళ మీద సర్వీస్ చేసినారు, ఆయన జూనియర్ కాదు ఆయన, మరి ఆయన స్థానికేతరు ఎట్లయిండు,
ఎందుకు ఆయన గూగుల్ పడ్డాడు? మూడు సంవత్సరాల కిందనో రెండు సంవత్సరాల కిందనో ఆయన ప్రమోషన్ తీసుకున్నాడు, ఎంఈఓగా అయిండు. ఎంఈఓగా అయితే ఆయన జూనియర్ అని చెప్పేసి తీసుకుపోయాడు వాడేస్తీవి. అంతకు ముందు రోజు ఆయన ఏడ్చుకుంటా బ్రోన విలిపిస్తూ వీడియో చేస్తే తెల్లారి ఫోటోకి దండబడే. ఇది ప్రభుత్వ హత్య కాదా? అరే మా ఉద్యోగులు ఇంకెంతమంది చనిపోతారు? ఏదేమైనప్పటికీ కూడా ఏ స్థానికత కోసం కొట్లాడినామో ఆ స్థానికత 317లో లేదన్నది ముమ్మాటికి వాస్తవం అన్న చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పారు. నిరుద్యోగుల విషయం అయితే ముమ్మాటికి వాస్తవం అంటే నాకు కూడా అర్థమైన కుట్ర అదే అని నాకు అర్థమైంది. ఎంతోమంది అడగ్గా ఉద్యోగాలకు సంబంధించి పిఆర్సి నివేదిక ఇచ్చారు. దసరాకు ముందు వస్తుందని అనుకున్నాం, దసరా తర్వాత వచ్చింది. దాని ప్రకారంగా 191,000 ఉద్యోగాలు అని చెప్పారు. అడిగి పిఆర్సి నివేదిక అది ఇచ్చింది కదా అని నేను అమరవీర సాక్షి నిలబడి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారికి సవాలు విసిరి, రండి కేటీఆర్ గారు మేము ఇక్కడే ఉన్నాం, మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 36,000 అని మేము ఆర్టీఐ డేటా ప్రకారంగా మేము అడిగినాం. ఆ రోజు ఉన్న దాంట్లో అప్లికేషన్స్ వచ్చినవి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా 40 లక్షల మంది ఉన్నారని ఆ రోజు అమరవీరుల స్థూపం సాక్షిగా నేను దాసోజు శ్రవణ్ అన్న ఆ రోజు అడిగితే ఎవరు రాల వెనక్కి. ఏమైందో కూడా కనీసం ఎవరు స్పందించాలని కూడా స్పందించాలి ఆ రోజు. తర్వాత దానిని 70,000కి ఉద్యోగాలని చెప్పేసి చెప్పారు. ఇందాక అన్న చాలా క్లియర్గా చెప్పినాడు. ఇవాళ ఆ ఉద్యోగులందరినీ కూడా మల్టీ జోన్లకి నెట్టివేసి ఫైనల్గా మేము చెప్పిన ఫిగరే కరెక్ట్ అని ఒప్పించే ప్రయత్నం చేసినారు. దానిలో దాగి ఉన్న కుట్రనే ఇదని నేను కూడా అదే అనుకున్నా, అన్న కూడా అదే సేమ్ చెప్పారు. దీనిలో ఉద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వంకి లేదు, ఎందుకంటే ఖజానా లేదు. వాళ్ళ జీతాలే ఇవాళ ఇప్పటిదాకా ఎప్పుడొస్తాయో అర్థం కాదు. హైదరాబాద్లో పనిచేసే వాళ్ళకి 10-15 వస్తే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి 20వ తారీఖు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఆర్టీసీ అయితే దారుణాతి దారుణంగా అయిపోయింది. కనీసం సజ్జనారు వచ్చినాక జీతం 1వ తారీఖు వస్తుందని మొన్న వాళ్ళు చెప్పినటువంటి ముచ్చట ఇంత దారుణంగా. అందుకే అన్న చాలా నీట్గా చెప్పాడు, మా రైట్ల కోసం కొట్లాడి చివరికి నా ఊర్లో నన్ను ఉద్యోగం చేసుకోనే రా బాపు దొర అని అడిగే పరిస్థితికి వచ్చిందంటే ఎంత అంటే తెలుసు కేసీఆర్కి ప్రతిదీ. ఆయన పండుకున్నా కూర్చున్నా లేచినా రాజకీయమే ఆలోచిస్తాడు. ఈ రాజకీయ కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల వీక్నెస్ బాగా తెలుసు. ఎక్కడ ఎట్లా బెదిరిస్తే వాళ్ళ పగ్గాలు నా చేతిలో ఉన్నాయి, ఎట్లా లాగితేనే సెటరైట్ అవుతుందన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది సిగ్గుచేటు. తెలంగాణలో కేసీఆర్ నేను ఉద్యమకారణం చెప్పుకునే రైట్ కేసీఆర్కి లేదంట. ఎందుకంటే ఆ దానికి ఆ మూలమే స్థానికత, లోకల్. లోకల్ వాడ ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం, సమైక్యాంధ్రుల పైన పోరాటం చేస్తాం. దానికి అర్థమేముంది ఇవాళ మరి నువ్వు చెప్పినటువంటి ముచ్చట? అందుకనే ఆనాడు జయశంకర్ సార్ చెప్పిండు, తెలంగాణ రాగానే సంబురం కాదు, వచ్చినాక హక్కుల కోసం నువ్వు మళ్ళీ ఇంకో ఉద్యమం చేయాల్సిన రోజు రాబోతుందని చెప్పాడు. అది నిజంగా ఇవాళ కనబడుతున్నది. ఐఆర్పిఆర్సి కోసం పోరాటం చేసి, ఆర్టీసీలు వాళ్ళ యొక్క రైట్ల కోసం పోరాటం చేసి, మా ఆస్తులు అమ్మొద్దని పోరాటం చేసి, చివరికి ఉద్యోగాలను వాళ్ళ వాళ్ళ పొజిషన్లో ఉండకుండా చెట్టుకొని పుట్టుకొనికి చేస్తే ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈ ట్రాన్స్ఫర్లు కూడా వాళ్ళని కనీసం ఫిజికల్గా కలవకుండా మీరందరూ ఫిజికల్గా వచ్చి ఆప్షన్లు పెట్టుకోవాలని చెప్పి విత్ ఇన్ గంటలో వాళ్ళని ఆన్లైన్లో చేసుకోమని ఇచ్చారు. అంటే ఎవరికి ఒకరు ఎవరికి ఒకరు కలవద్దు, డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నటువంటి కరోనా నిబంధనల్ని అడ్డు పెట్టుకొని ఇవాళ ఉద్యోగస్తులని ఆగం చేస్తున్నది ముమ్మాటికి వాస్తవం. 317Dకి సంబంధించి ఇవాళ దీని ఇది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈడ ఫైట్ చేస్తుంది కాబట్టి ఇవాళ ఇది వాళ్ళ పరిధిలోని అంశం కాబట్టి దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది. దీనికి ఆజ్యం పోసింది మీరే. కేసీఆర్ ఈ పరిస్థితిలోకి రావడానికి ముఖ్య కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరోసారి. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అయితే దానికి ఎలాగూ సోయలేదు. ఆ దానికి ఉన్ననో లేనో దానికే తెలియనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి. ఇక మీరు ఇన్న తర్వాత చాలా అంశాలు గమనించిన తర్వాత ఇందులో కొన్ని అంశాలు మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానికతకి మూల అడ్డు అయినటువంటి 371 జీవోని రద్దు చేయాలన్నది ప్రైమరీ మా డిమాండ్. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రైమరీ డిమాండ్ 370ని రద్దు చేయాలి ఒకటి. రెండవది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ మీరు ట్రాన్స్ఫర్స్ చేయాల్సి వస్తే అందరినీ పిలిచి ఒకవేళ సీనియారిటీ ప్రకారంగా మీరు చేయాలనుకుంటే సీనియారిటీల లిస్టుని ఫస్ట్ పెట్టండి. అది అప్రూవల్ అయిన తర్వాతనే మీ యొక్క వర్క్ స్టార్ట్ చేయండి. ఇక
ఎవరు ఎక్కడ స్థానికంగా ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని స్థానికంగా కాపాడండి ఆ పదాన్ని తెచ్చుకున్న పదాన్ని అర్థం కల్పించండిని డిమాండ్ చేస్తున్నాం ఇక నాలుగో అంశం ఉద్యోగుల కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలి అని తర్వాత స్పౌస్ మెడికల్ గ్రౌండ్ వీడో ఉద్యోగుల సర్దుబాటు వికలాంగులకు సంబంధించి ముందే క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంత ఉద్యోగుల కేటాయింపు బదిలీలో జీవో నంబర్ 3 ఆధారంగా చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు ఇవ్వాలి ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఎవరు ఎక్కడ ఏమున్నారో తెలియదు అసలు ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు దానికి ఎలాంటి సానిటిటీ లేకుండానే చేశాడు దానికి ఒక ప్రజల ఆధారంగా జనాభా ఆధారంగాన భౌగోళిక పరిస్థితుల ఆధారంగాన ఏ విధంగా జిల్లాలను విభజించాడో క్లారిటీ లేనటువంటి పరిస్థితి చివరగా జోనల్ వారీగా నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ జీవోని ఉపసంహరించుకోవాలి రద్దు చేయాలని మరీ డిమాండ్ చేస్తున్నాం బదిలీల కారణంగా ఈ మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులని ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి వాళ్ళకి ఉద్యోగాన్ని భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు ఒకవేళ ఆ ఇంట్లో అలా లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా ఉద్యోగంని కల్పించాలి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలి ఎందుకంటే మీ తప్పిదం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇక మీరు చేసే ఈ ప్రక్రియ అంతా కూడా ఏది చేసినా ప్రభుత్వం అన్నీ కూడా ఆన్లైన్లోనే ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీ ఉండే విధంగా ఉండాలి అని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఖాళీలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా పెట్టండి ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాం ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే ఐఎఫ్ఎంఎస్ ద్వారా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ల గురించి కానీ వాళ్ళ వేకెన్సీ పొజిషన్ల గురించి కానీ మెసేజ్లు పంపిస్తున్నారు ఆ మెసేజ్లు పంపించిన దాని కింద అది ఏమంటే దాంట్లో ఇది అమలు అవ్వచ్చు ఏదైనా కారణం వల్ల ఆగొచ్చు అనే విధంగా మీరు అందులో ఆప్షన్ పెట్టి ఇస్తున్నారు అని అంటే నీవు ఇచ్చిన జీవో శాశ్వతమైనది కాదు అని అర్థమవుతున్నది మొన్న నేను కమిషనర్ గారిని కలిసినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది దేవసేన అవు మేడం మీరు ఇటు దాకా వచ్చిర్రు కోర్టుకు పోతే ఎందుకు నిలవలేదని అడిగిందామె నన్ను అడిగిందా మీ మాట ఎందుకు నిలవలేదంటే టెక్నికల్గా నువ్వు వీగిపోయే విధంగా నువ్వు అందులో అంశాలు పెట్టి ఇచ్చినావు కాబట్టి రాలేదు కోర్టులు కూడా ఏ విధంగా అవుతున్నాయో పలు సందర్భాలలో ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినప్పుడు ప్రూవ్ అయింది ఆర్టీసీ కార్మికులు అంటారు ధర్నాలు చేసినప్పుడు దీక్షలు చేసినప్పుడు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రూవ్ అయింది ఇంకా నేను దాని గురించి ఏం చెప్పాలి మేడం అని అడిగాను నేను ఆమెకు వాళ్ళు ఎంత ప్రెషర్గా ఉద్యోగం చేస్తున్నారంటే పొద్దున వెళ్తే తెల్లారి 4 గంటలకు ఆ సమయంలో ఇండ్లకు చేరుకుంటున్నారు మా చేతిలో ఏం లేదని ఆఫీసర్లు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది మరొకసారి ఉద్యోగ సంఘ నాయకులు టీజీఓ టీఎన్జీఓ నాయకులకి పర్టికులర్గా డిమాండ్ చేసిన మీకు చేత కాకపోతే ప్రభుత్వానికి దాసోహంగా ఉండాలంటే ఉద్యోగ సంఘాల నుంచి తప్పుకోండి ఉద్యోగులే దాని గురించి మాట్లాడుకుంటారు టీఎన్జీఓ నాయకుడు వస్తానని చెప్పాడు ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదు కాబట్టి నేను ఈ ఆరోపణ చేయాల్సి వస్తుంది నిజంగానే మీరు జెన్యూన్ అయినట్లయితే ఈ వేదిక పైకి వచ్చి పంచుకొని ప్రజలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మీ ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చుండేవాళ్ళు మీరు తీర్చలేదు కాబట్టే ప్రభుత్వానికి దాసోహంగా వాళ్ళ అడుగులకి మడుగులెత్తు వాళ్ళు చేసిన తప్పులన్నీ మీరు ఒప్పుకుంటున్నట్టని నేను ఈ సందర్భంగా కన్ఫామ్ చేస్తున్నానని ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే ఉద్యోగము నీవు ఉద్యోగ నాయకుడిగా ఉన్నటువంటి వాడు నాయకత్వం వహించేటువంటి వాడుకు ధైర్యం లేకుండా ప్రశ్నించే తత్వం లేకపోతే ఎందుకు నువ్వు ఉద్యోగ నాయకునిగా కొనసాగుతున్నావంటి అడుగుతున్నానని ఎందుకంటే సాహస వచ్చినట్టుగా బానిసత్వానికి తొంగి చూస్తున్నానని అడుగుతున్నానని తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్రులకు ఉద్యోగులు ఉద్యోగ నాయకులందరూ ఎదురుపడి నిలబడి పోరాటం చేస్తుంది కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు మరి ఇవాళ ఏమైంది మీకు అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా తెలియదు ఆయనకి లోటుపాట్లు ఏంటి అన్నది ఆలోచన చెయ్యండి పునరాలోచన చెయ్యండి ఎందుకంటే బానిసగా బతకడం కన్నా చావడం మేలనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే
మీరు చేసే తప్పు వల్ల 235,000 మంది ఉద్యోగులు ఇవాల గోస ఉచ్చుకుంటున్నారు. వాళ్ళందరి యొక్క ఉసురు తగులుతుంది మీకని సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలు చాలా దారుణతి దారుణంగా కనీసం వెళ్ళి వాళ్ళ యొక్క సమస్య చెప్పుకుంటే వినేవాడు కూడా లేడు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలన కొనసాగుతుంటే ఎవడి కోసం తెలంగాణ అడుగుతున్నా? అంత ఒకవైపు నుంచి ఈ రాష్ట్రంలో సమస్యలన్నింటి నుంచి పక్కదోవ పట్టేయడం కోసమే ఇవన్నీ రాజకీయ కోణంలో ఈ క్రీడ కొనసాగుతున్నది. భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి రెండు కూడా సమస్యల్ని పక్కదోవ పట్టేయడం కోసమే ఇది కొనసాగుతుందన్నది వాస్తవం. వరి ఉరి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈయన వడ్లమ్మాలే ఆయన బియ్యం కొనాలా? అది జరగట్లే, ఇది జరగట్లేదు. ఈ రెండింటిని పక్క ట్రాక్ పట్టేయడం కోసం ఈయన రైతు బంధుకి ముందుకు వచ్చిండు, ఉద్యోగుల సమస్య ముందుకు తెచ్చిండు. ఇవాళ ఇది నేను ముందుకు తీసుకెళ్ళిపోతే నేను ఇస్తున్న ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎవడు అడిగేటోడు ఉండడు. ఈ ఇది కూడా పక్కదారి పడుతుంది. అవి కేసీఆర్ అవినీతి పక్కకు పోతుంది. ఇవన్నీ వాళ్ళు కలిసి చేసినటువంటి నాటకాలే. ఇక కేసీఆర్ నిన్న మొన్న గమనించినట్లయితే ఇక నేషనల్ లీడర్లు అందరినీ పిలుచుకొని ప్రగతి భవన్లో పంచభక్ష పరమాణాలు పెడుతున్నాడు. నేను ఒకటి అడగదలుచుకున్న మిమ్మల్ని, మీరు ఈ గద్దె ఎక్కడం కోసం ఈ ప్రగతి భవన్లో భోగం అనుభవించడం కోసం పావులైనటువంటి జీవితాలు ఇవాళ చాలామంది అశువులు పోతున్నారు. బొందల గడ్డగా మారుతుంది తెలంగాణ. ఒక్కసారి అలం పిలువు నీకు నీ ప్రగతి భవన్కి. ఆ అమరవీళ్ళ కుటుంబాలను ఒక్కసారి పిలిచి అక్కున చేర్చుకొని బుక్కడి బువ్వ పెట్టు వాళ్ళకు. అది చేస్తున్నారు ఎక్కడైనా? కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజా సంక్షేమ యాంగిల్లో ఎక్కడా పాలన లేదన్నది ముమ్మాటికి వాస్తవం. మాకి సో అవన్నీ కూడా ధరణి అయిండో చూపోడు మిమ్మల్ని చాలా ఇష్యూస్. ఇవన్నీ పక్క ట్రాక్ పట్టించడం కోసమే ఉద్యోగులు, ఉద్యోగస్తుడు ఆ సీట్లో కూర్చుంటేనే కదా ఇవన్నీ తెలిసేది. ఆ సీట్లో కూర్చోకుండా వాళ్ళని అటు ఇటు తిప్పడంతో ఇదంతా సమస్య. మొన్న నైట్ మెసేజ్ వస్తుంది 3 రోజులలో నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వాలి. మొన్న నైట్ మెసేజ్ వస్తే ఇవాళ వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఎంత దూరం పోవాల్సిన అవసరం? నా కుటుంబంలో జరుగుతున్న దాని అనుభవంతో నేను మీకు ఇవన్నీ విషయాలు షేర్ చేస్తున్నా. నా సిస్టర్ హస్బెండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. తను నాగార్జున సాగర్ నుంచి ప్రమోషన్తో హైదరాబాద్కు వస్తే ఇవాళ 9 నెలలు అయింది తన ప్రమోషన్ వచ్చి. ఇవాళ తీసుకెళ్ళి రాజన్న సిరిసిల్లలో వేశారు. రాజన్న సిరిసిల్ల నల్గొండ నాగార్జున సాగర్ ఎక్కడ, రాజన్న సిరిసిల్ల ఎక్కడ? ఆయన ఎక్కడ స్థానికుడు? ఇవాళ రాజన్న సిరిసిల్ల స్థానికుడు అవుతాడా? ఏమి ఎందుకు ఈ అరాచక పాలన అడుగుతున్నా? నేను ఈ సందర్భంలో చాలామంది యూనియన్ నాయకులతో మాట్లాడినా, ఎవరడినా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎట్లన్నా ఇది పరిస్థితి అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కాబట్టి తప్పకుండా ఉద్యోగస్తుల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ తప్పకుండా స్పందిస్తుంది, మీతో పాటు నిలబెడుతుంది. ఏ దానికైనా కూడా ఆల్రెడీ న్యాయ పోరాటం కొనసాగుతుంది. దీనికి మా మద్దతు కూడా ముమ్మాటికి ఉంటుంది. ఎంత దూరమైనా దీనికోసం వెళ్తాం. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా వేయడానికి వెనకాడేది లేదు అని సోమనాథ్ భారత్ గారు, మాకి సౌత్ తెలంగాణకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సార్ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంప్లాయీస్ల పట్ల, ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల విశ్వాసంగా పనిచేస్తూ మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి. తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్కి ఎన్ని రోజులు పాలనలో ఉండడు, మా అంటే ఇంకో 1.5 ఇయర్ ఉంటాడు, అంతకన్నా ఎక్కువ ఉండడు. తప్పకుండా మారుతుంది ప్రభుత్వం. తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ఉద్యోగ సంఘ నాయకులకు, ఉద్యోగ